హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి జున్ను. ఈ జున్ను హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రెసిస్టెన్సీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. మొదటి రోజు జున్ను పాలతో చేస్తాం కాబట్టి ఫస్ట్ డే మిల్క్ అనేది కొంచెం లైట్ యెల్లో కలర్లో ఉంటాయి. ఈ జున్నుని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బెల్లం 1/2 కేజీ, జున్ను పాలు 1/2 లీటర్, యాలకుల పౌడర్ 1/2 స్పూన్, మిరియాల పౌడర్ 1 స్పూన్. జున్ను పాలు డైరెక్ట్గా తీసుకుంటే వాతం చేస్తుందండి, అందుకని మిరియాల పొడిని యాడ్ చేసుకుంటాము. మామూలు పాలు 1/2 లీటర్, ఉప్పు 1/2 స్పూన్. ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టుకుని ఒక గిన్నె తీసుకుని అందులో ఈ బెల్లం యాడ్ చేసుకుని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద కరిగించుకోవాలి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి, ఒక 5 మినిట్స్. చూసారు కదా, బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా రాళ్ళు నలకలు ఉంటే మనం వాటిని తీసి పక్కన పడేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల వాతం చేయకుండా ఉంటుందండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ జున్నును తినాలనుకుంటే లిమిటెడ్గా తీసుకోవచ్చు. కొంతమంది చిన్నపిల్లలకి జున్ను పెట్టొచ్చా అని అడుగుతుంటారండి. చిన్నపిల్లలకి జున్ను పెట్టొచ్చు. జున్ను పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జున్ను హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ నార్మల్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. ప్యూర్ జున్నుని డైరెక్ట్గా వండితే బాగా గట్టిగా ఉంటుందండి, అదే నార్మల్ మిల్క్ను కూడా సగం యాడ్ చేస్తే జున్ను అనేది సాఫ్ట్గా ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఇటువంటివి ఉన్న వాళ్ళైతే జున్ను తినకపోవడం మంచిదండి, అంటే కాళ్ళు పట్టుకుపోతాయి అంటారు కదా, అందుకని కొంచెం తీసుకోండి. ఇప్పుడు ఈ పాలని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ 1-2 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ జున్ను పాల ప్లేట్ మీద మూత పెట్టుకుని ఈ గిన్నెని ఈ వెడల్పాటి గిన్నెలో పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు డబుల్ బాయిలింగ్ చేయాలి. ఈ జున్ను పాలని లోపల గిన్నెలో ఉన్న వాటర్లో పెట్టి డబుల్ బాయిలింగ్ చేస్తున్నామండి. దీన్ని ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద 20-30 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన జున్ను రెడీ అయిపోయిందండి. దీన్ని నేను చుట్టూ ఇలా చాక్తో కట్ చేసుకుని అంచుల్ని దీన్ని 1 ప్లేట్ తీసుకుని అందులోకి రివర్స్లో వేసుకోవాలి. ఇలా రివర్స్లో బోర్లించడం వల్ల జున్ను అనేది పర్ఫెక్ట్గా ఊడి వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ జున్ను కేక్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అంతే సింపుల్. ఇప్పుడు టేస్టీ టేస్టీ జున్ను కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని 1 ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుందాము. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.